స్థానిక మెయిన్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం ఆనుకుని ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో 5 రోజుల పాటు జరిగే ద్వాదశ వార్షిక కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అద్దంకి వెంకట ప్రభాకర శ్రీరామచంద్రరావు నిర్వహణలో మైలవరపు నారాయణ బ్రహ్మత్వంలో దెందులూరి శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ఉదయం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి గోపూజ దీక్ష ధరణ యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన క్షేత్రపాలక యోగిని సర్వతోభద్ర మండల ఆరాధనలు అఖండ వేద పారాయణ సాయి సచ్చరిత్ర పారాయణ జపములు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి సైతం దీక్ష తీసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ హరి శ్రీనివాస భజన మండలి వాకచర్ల బృందం భద్రమ్మ బృందంచే శ్రీ హనుమాన్ చాలీస పారాయణం జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అగ్నిమదన హోమాదులు అనంతరం నీరాజన మంత్ర పుష్పములు చతుర్విధ స్వస్తి దర్బారు సేవ మంగళహారతి ప్రసాద వినియోగం జరిగాయి. రాత్రి 8 గంటలకు సాయి సేవకులు పొక్కులూరి రామమూర్తి శ్రీ షిరిడి సాయి లీలల గురించి ప్రవచనం చేశారు. అనంతరం మల్లాది నరసింహారావు శాస్త్రీయ గాత్ర కచేరీ అలరించింది. పలువురు భక్తులు పాల్గొన్నారు. నడగారు అటప్కి వెళ్ళిపోండి. సాయి గారు
గోపాల్ గారు, గోపాల్ గారు, శ్రీ సాయినాథాయ నమః. మెయిన్ రోడ్ నందు కల వెంకటేశ్వర ప్రాంగణ, వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం అనుకున్న షిరిడీ సాయి మందిరాన్ని, మందిరం యొక్క మహాకుంభాభిషేక వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి కావున అందరూ వచ్చి, కావున అందరూ భక్తులు అందరూ కూడా ఈ 5 రోజులు ఈ మన స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చున్నాం. మరియు ఆఖరి రోజున ఈ సంవత్సరం వార్షికోత్సవాల సందర్భంగా 5 రోజులు చేయటం జరుగుతుంది. 5వ రోజున గురువారం నాడు విశేష అన్న సమారాధన జరుగుతుంది, దాన్ని స్వీకరించి ప్రార్థన. ఓం నమః శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శారదా రామకృష్ణ గురుదేవ్యో నమో నమః. సాయినాథ్ భగవాన్ నమో నమః. అందరికీ నమో నమః, నమస్కారములు. రాజమండ్రి మహానగరంలో వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 12 సంవత్సరాలు పూర్తయింది. 12 సంవత్సరాలు పూర్తి అయ్యాక 13 సంవత్సర ప్రారంభంలో మహాకుంభాభిషేకం చేస్తారు. స్వయంభూ కానీ ప్రతిష్టైన వాటికి కానీ కుంభాభిషేకం చేయడం వైదిక ఆచారం. అలాగే మనం ఈ 12వ సంవత్సరం పూర్తయిన సందర్భంలో 13 సంవత్సర ప్రారంభంలో పంచాన్ని దీక్ష 5 రోజులుగా దీక్ష చేస్తారన్నమాట. ఇవాళ మొదటి రోజు ఋతు వివరణ, పంచక ప్రాసన, బ్రహ్మలందరికీ కూడా దీక్షాకంకనం అన్నీ అయిన తర్వాత వేదపారాయణ, అర్చన కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ ఉంటాయి. అయిపోయాక సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల దాకా హోమం ఉంటుంది. అది అయిపోయిన ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా
ప్రవచనము సంగీత కచేరీ ఉంటుంది అన్నమాట. అలా ప్రతిరోజు కూడా ప్రతిరోజు చెప్పాలి విధంగా చెప్పాలని ఇది కార్యక్రమం అన్నమాట. ఐదు రోజులు, ఐదో రోజు గురువారం నాడు పూర్ణాహుతి అవభృత స్నానము, ఈ కుంభాభిషేకం అయిన తర్వాత లోకశాంతి కోసం శాంతి కళ్యాణం చేస్తారు. ఏం చేస్తారు? పార్వతి పరమేశ్వరుడు కానీ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నాం. ఎందుకంటే ఈయన అవధూత కదా బాబా గారు, కళ్యాణం చేయాలంటే మళ్ళీ దేవుడికి ఈయన పేరు చెప్పి ఈయన చేస్తుడుగా దేవుడికి చేస్తాం మనం. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం ఆ రోజున. మనం అయిపోయిన తర్వాత శాంతి అవుతుంది అన్నమాట. ఎందుకంటే దేవాలయ ప్రతిష్ట అయినప్పుడు, దేవాలయం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాం. ఇది వార్షికోత్సవం అంటే మూడు రోజులు. ఇది కుంభాభిషేకం అంటే 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పుష్కరం ఉంటుంది. ఎలా అయితే నదులకు పుష్కరాలు వస్తాయో దేవాలయానికి కూడా పుష్కరంలాగే కుంభాభిషేకం చేస్తారు. కుంభాభిషేకం అంటే అభిషేకం లోపల దేవుడికి చేస్తాం. కుంభాభిషేకం శిఖరమి చేయాలి. ఆ శిఖరమి చేసి కుంభాభిషేకం అంటే ఎందుకంటే దేవుడు చేస్తాం. ఇది దేవుడి శిరస్సు మీ చేయాలన్నమాట. శిఖరం అంటే దేవుడి శిరస్సు. ఎందుకు చేయాలంటే అందులోంచి విగ్రహంలోకి ఒక దివ్యశక్తి ప్రవేశించి అది అర్చకులు చదివేట వేద మంత్రాల ద్వారా మన చెవుల్లోంచి లోపలికి వెళ్ళి జీవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి బ్రహ్మత్వంలోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అన్నమాట. వైదిక మార్గం ద్వారా యోగాభ్యాసం ఎలాగో, దీక్షామంత్రం ఎలాగో, ఇది కూడా ఒక యోగాభ్యాసం లాంటిది కాబట్టి కుంభాభిషేకం దీక్ష అయిన తర్వాత ఆవుని తీసుకొచ్చి ఇప్పుడు ఎలా గోపూజ చేసాం చివరిలో ఆవుని తీసుకొచ్చి విగ్రహం స్వామిని చూపిస్తారు. గోకన్నంలోంచి వెళ్ళి ఆ మళ్ళీ ఆయనలో ఈవిల్లోకి వచ్చి చుట్టుపక్కల అందరిలో కూడా ఈ దివ్యశక్తి ప్రవేశించి అందరికీ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యం కాకుండా దేహాంత సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దైవ దర్శనం పొందడానికి అవకాశం వస్తుందని చెప్పి మన మహర్షులు ఇది ఏర్పాటు చేశారన్నమాట. మంచి ఈ క్రమం చేయడం వల్ల ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఇది దేవాలయం అనగానే అలాగే ప్రతి సంవత్సరం ఇప్పుడు అలా చేస్తున్నాం అన్నమాట. స్వస్తి.